हेलो व्यूअर्स, वेलकम टू अवर चैनल। मन तो आरएनआर सिविल सर्वेयर्स लैंड सर्वेयर आर्बिट्रेटर रमेश नगारा गारु। जनरल गा भूमि की एप्पुडु वाल्यू तगदंडी, बहुसा मीकु तेलुसुंटे ఒకప్పుడు హైదరాబాద్ లో ఉండే రియల్ ఎస్టేట్ వాల్యూస్ చూసుకోవచ్చు, ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ వాల్యూస్ చూసుకోవచ్చు. అంతేకాదు ఊర్లో ఉన్న ల్యాండ్ కున్న వాల్యూ కానీ ఇప్పుడు చూసుకున్న వాల్యూ కానీ చాలా డిఫరెన్స్ అన్నమాట. అయితే ఈ వాల్యూ ఎలా ఉంటుంది, అసలు ఇందులో ఎలాంటి సమస్యలు ఉంటాయి, దీంతోపాటు భూ తగాదాలు కానీ భూమికి సంబంధించిన విషయాలన్నింటినీ మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు ఈరోజు రమేష్ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ సార్. నమస్తే సార్. హౌ ఆర్ యు సార్? ఫైన్ సార్. హౌ ఆర్ యు సార్? ఐఎమ్ ఆల్సో ఫైన్ సార్. రమేష్ గారు, అంటే భూమి సర్వే జరిగినప్పుడు కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ లో చూసుకున్నా ఊర్లో చూసుకున్నా భూమి సర్వే దగ్గరకు వచ్చేటప్పటికి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి సర్వే నెంబర్ ఫిక్సింగ్. ఎస్, ఇది ఎగ్జాక్ట్ సర్వే స్టోన్ కి పడడం కానీ లేకపోతే కాస్త మార్పులు ఉండడం కానీ ఓవర్లాపింగ్ లాంటివి ఇలాంటి రకరకాల సంఘటనలు జరుగుతుంటాయి. భూమి సర్వే చేసిన తర్వాత కూడా కొంతమందికి సాటిస్ఫాక్షన్ ఉండదు చేయించుకున్న వాళ్ళకి. ఇదేంటి రాంగ్ నెంబరింగ్ ఉందా, సర్టిఫికేట్ లో కూడా నెంబర్ తప్పు ఉండడం కానీ మీరు చెప్పినట్టు ఓవర్లాపింగ్ ఉండడం జరుగుతుంటాయి. బట్ సర్వే నెంబర్ మ్యాపింగ్ అనేది అయి ఉండొచ్చు, సర్వే నెంబర్ ఫిక్సింగ్ అనేది అయి ఉండొచ్చు, ఏ మ్యాప్ ద్వారా చేస్తారంటారు సార్? ఇక్కడికి వచ్చేసరికి మనకు విలేజ్ మ్యాప్ అండ్ టీపన్ ఈ రెండింటిని బేస్ చేసుకొని చేస్తారు. సో ఈ టీపన్ అండ్ విలేజ్ మ్యాప్ లో మన విలేజ్ మ్యాప్ లోనే ఈచ్ అండ్ ఎవ్రీ స్టోన్ మెన్షన్ చేయబడుతుంది. బట్ అక్కడ ఏంటంటే డైమెన్షన్స్ ఉండదు, ఒక స్టోన్ కి స్టోన్ కి మధ్యలో డైమెన్షన్స్ కనపడదు. ఒక జస్ట్ ఒక లైన్ మాత్రమే ఉంటుంది, దాని కింద ఒక స్కేల్ మెన్షన్ చేసి ఉంటారు. సో వాట్ ఈస్ ద స్కేల్? 1 mm ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మైల్స్, ఎన్ని లింక్స్, ఎన్ని చైన్స్. సో ఈ డిఫరెంట్ డిఫరెంట్ మనం ఏదైతే మెజర్మెంట్స్ ఎలా అయితే కొలుచుకుంటామో సో ఆ ఎంత కూడా అక్కడ మెన్షన్ చేయబడి ఉంటుంది. కానీ చాలా మందికి అంటే అప్పట్లో జరిగినప్పుడు స్టోన్స్ పెట్టారు, ఇప్పటికి ఎవరికి కనబడట్లేదు స్టోన్స్. ఎందుకంటే కల్టివేట్ చేయడం వల్ల కానివ్వండి, లేదంటే కొందరు పట్టించుకోకపోవడం వల్ల దాన్ని ఏదో ఒక సందర్భంలో అది తీసేయడం జరిగింది. కొన్ని కావాలని తీసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కావాలని చాలా మంది, ఎందుకంటే ఇప్పుడు పడదు వాళ్ళకి, వాళ్ళకి పడదు, వాడు ఎవరు అక్కడ లేడంటే అది తీసేసి పక్కన పడేస్తాడు. చిన్న చిన్నగా జరుపుకుంటూ వెళ్తాడు. సో అంటే మన అప్పట్లో సర్వే జరిగినప్పుడు ఎక్కడైతే ఈ వీటి ఇలాంటి డిస్టర్బెన్స్ వస్తుందనే ఉద్దేశం మీదనే గట్లను చూసుకోవడం పెట్టడం జరిగింది. అంటే ఒక బౌండరీ, ఎలాంటి డిస్టర్బెన్స్ లేని ప్లేస్ ని ఫిక్స్ చేయడం జరిగింది. అందుకనే ఈ ఎంజాయ్మెంట్ సర్వేలలో ఎందుకంత వేరియేషన్, కొంచెం వేరియేషన్ ఎందుకు వస్తుంది అంటే మనకి ఎగ్జాక్ట్లీ ఒక 100 చైన్స్ వచ్చిందంటే 100 చైన్ ఎగ్జాక్ట్లీ సెంటర్ లో, సెంటర్ ఆఫ్ ది కల్చివేటర్ సెంటర్ లో వస్తే మనం అక్కడ పెట్టలేమని చెప్పేసి డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి ఒక గట్టు మీద తీసుకొచ్చి ఒక లింక్ రెండు లింకులు ఎక్కువ తక్కువైనా కూడా మనకు ఫిక్స్డ్ పాయింట్ ఉంటుందనే కాన్సెప్ట్ మీద అక్కడ పెట్టడం జరిగింది. సో ఇలాంటి పాయింట్స్ ని కూడా ఇప్పుడు డిస్టర్బ్ చేయడం జరిగింది. చాలా మంది చాలా సందర్భాల్లో డిస్టర్బ్ చేసేసారు. ఇప్పుడు చాలా చెప్పాలంటే నేను ఎన్నో చోట్ల చూసాను, అట్లా చాలా రేర్ కండిషన్ లో కనిపిస్తుంది. అంటే ఒక విలేజ్ లో చూస్తే అప్పట్లో కొన్ని 100,000 రాళ్ళు ఉంటే, స్టోన్స్ ఉంటాయి, ఇప్పుడు కనీసం ఒక 10 సంఖ్యలలో అలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయి. చాలా డిఫరెన్స్ వచ్చేసింది, ఎందుకంటే పట్టించుకోకపోవడం వల్ల. ఒకటి దాని యొక్క ఇంపార్టెన్స్ తెలియదు చాలా మందికి. అది ఉంటే ఒక సరిహద్దుని పట్టుకుని మనం ఎంత జాగ్రత్త కాపాడుకోవచ్చు మన ల్యాండ్ అనేది చాలా మందికి తెలియకపోవడం వల్ల. సార్, మరి ఈ స్టోన్ అనేది మారిపోతుంది, కొంత మార్చేస్తున్నారు, ఇలా రకరకాలు జరుగుతున్నాయి అన్నారు కదా, మరి స్టోన్ మీరు ఎలా కనిపెడతారు? ప్రాపర్ సర్వేయింగ్ ద్వారా చేయొచ్చు అని చెప్తున్నారు కదా, హౌ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? అందుకనే మనం ఈ విలేజ్ మ్యాప్ ని బేస్ చేసుకుంటాం. మనం గ్రామకంఠం నుంచి గ్రామకంఠ భూములకి, అప్పట్లో కూడా గ్రామకంఠాలకి సపరేట్ సర్వే నెంబర్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ ప్లస్ సర్వే నెంబర్ కి స్టోనింగ్ కి అక్కడ స్కేల్ మెన్షన్ చేశారని చెప్పాను కదా, సో ఆ స్కేలింగ్ బేస్ చేసుకుని మనం ఏ స్టోన్ నుంచి ఏ స్టోన్ కి ఎంత డిస్టెన్స్ ఉంది, ఏ స్టోన్ నుంచి మన గ్రామం వచ్చేది, ఒక్కదానికి రిఫరెన్స్ తీసుకోమండి. చాలా చోట్ల దొరకని చోట్ల కూడా అప్పటి ఐడెంటిఫికేషన్, ఒక ట్రీ అయితే ఒక ట్రీ సింబల్ ఉంటుంది, ఒక ఎస్ అక్కడ విలేజ్ మ్యాప్ లో కూడా. అండ్ నక్ష బాటలు, ఎక్కడైతే నక్ష బాట ఉంటుందో ఆ రోడ్లను కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో అప్పట్లో కొన్ని రోడ్లు ఇప్పటికీ ఉన్నాయి, అండ్ కొన్ని గట్లు కొన్ని మెన్షన్ చేసింది కదా, సో ఈ గుర్తులు అనే దాన్ని బేస్ చేసుకుంటాం. ఈ గుర్తులను బేస్ చేసుకుని అక్కడ నుంచి అన్ని యాంగిల్స్ ని ఫామ్ చేసుకొని ఏ యాంగిల్, ఏ స్టోన్ నుంచి ఏ స్టోన్ కి ఎంత డిస్టెన్స్ ఉంది, ఏ యాంగిల్లో ఉంది, అండ్ వేరే స్టోన్ ఎక్కడ ఉంది, ఎక్కడ నుంచి ఎంత దూరంలో రిఫరెన్స్ ఉంది, సో ఈ విలేజ్ ఎంత దూరంలో ఉంది, ఈ అన్నిటిని కూడా మేము రిఫరెన్స్ గా యూజ్ చేసుకొని అప్పుడు మేము స్టోనింగ్ చేస్తాం. సో ఇదంతా కూడా మనకి ఏమైతుంది, అప్పట్లేక మనకి చైన్ సిస్టమ్ కాదు కాబట్టి, డిజిటల్ వచ్చింది కాబట్టి చాలా ఈజీగా మనం ఇక్కడ నుంచి మనం డిజిటల్లో ఇదంతా కూడా ఒక
ఫైండ్ అవుట్ చేసి ఒక మార్కింగ్ పెట్టేస్తే మనకు ఆటోమేటిక్ గా అప్పట్లో లేని స్టోన్ ఆ ఫిజికల్ పొజిషన్ ని కూడా మనం ఇప్పుడు చూపించవచ్చు. సో ఎందుకంటే చాలా సందర్భాలు అట్లా మేము చూపించాం పబ్లిక్ కి, వాళ్ళకి తెలియని వాళ్ళకి కూడా ఇప్పుడు మేము చూపిస్తాం మీ స్టోన్ ఇక్కడ ఉండేది. అవును చాలా సందర్భాలు ఉండేది సార్, మేము చూసాం సార్, అన్న సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే ఎందుకంటే అక్కడ 100% దాని గురించి మేము మాకు ఐడియా, ఎందుకంటే ఈ మనం సర్వేయర్ గా చేసే ఈ ఫీల్డ్ లోనే ఇది మనం చాలా వరకు మనం దీని గురించి నేర్చుకునే బాగా చేస్తున్నాం. సో అంటే ఈ మెథడ్ ద్వారా, ఈ విలేజ్ మ్యాప్ ద్వారా మనం స్టోన్ ని ఫైండ్ అవుట్ చేస్తాం, సర్వే నెంబర్ ఫిక్సింగ్ చేస్తాం, ఇంటర్నల్ గా ఎవరున్నారు, ఎంత భాగం ఉన్నది, ఇవన్నీ కూడా మేము సర్వే చేసిస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆ స్టోన్లు మాత్రమే చూపిస్తారు. ఇప్పుడు ఆ స్టోన్లు చూపించడం వల్ల ఇప్పుడున్న ప్రాబ్లం కి సమస్య కరెక్ట్ గా తేలుతుందా అంటే తేలదు. అవును, ఎందుకంటే మనకు ఇంటర్నల్ గా ప్రాబ్లం ఉంది, వాళ్ళు ఓన్లీ ఎక్స్టర్నల్ చూపించి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ సబ్జెక్ట్ అంతవరకే, అంటే వాళ్ళ కన్సిడర్ చేసేది వాళ్ళు అంతవరకే కన్సిడర్ చేస్తారు కాబట్టి మనం ఏం చెప్పలేం వాళ్ళకి. వాళ్ళ స్కోప్ ఆఫ్ వర్క్ లో మాత్రమే చేస్తారు, కానీ ఎక్స్టర్నల్ గా వాళ్ళు చేయాలన్నా కూడా దానికి ఒక వాళ్ళకు రూల్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వాళ్ళు ఏం దాన్ని బట్టి వాళ్ళు చేయలేకూడదు, చేయకూడదని కూడా ఒకటి ఉంది అనమాట. సో అందుకనే ఈ సర్వే నెంబర్ ని బేస్ చేసుకుని ఇలాంటి వర్క్లు ఇప్పుడు చాలా పెండింగ్ లో ఉన్నాయి. అసలు చెప్పాలంటే మాకు కూడా ఎన్ని రోజుకి ఎన్ని వస్తున్నాయి అంటే చాలా వరకు, ఎందుకంటే ప్రాబ్లమ్స్ తెలుస్తుంది. ఇంతమందికి ప్రాబ్లమ్స్, మేము కూడా ఫస్ట్ లో వచ్చినప్పుడు మాకు అంత అర్థం కాలేదు ఇంతమందికి ప్రాబ్లం ఉందా అని. రైటే సార్, అంటే ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ సర్వేయింగ్ లో గానీ ఈ ల్యాండ్ సంబంధించిన విషయాల్లో మీ ఎక్స్పీరియన్స్ కన్ఫర్మ్ గా ఇక్కడ బాగా ప్లస్ అవుతుంది. బట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ తో వచ్చే వాళ్ళకి, ముఖ్యంగా స్టోన్ మ్యాపింగ్ గానీ స్టోన్ పాయింట్ అవుట్ చేసే ప్రాబ్లమ్స్ తో మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి, మీరు ఎలాంటి సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళకి? మేము ఏం చేస్తామంటే సార్, వాళ్ళకి ఆ సర్వే నెంబర్ స్టోన్స్ చూపిస్తాము, వాళ్ళకి ఇంటర్నల్ గా ల్యాండ్ ఎంత ఉంది, ఎవరెవరు ఎంతెంత పొజిషన్ లో ఉన్నారో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తాయి. ఎందుకంటే ఎవరితో కూడా తగాదాలు పెట్టుకోమని ఎవరికి చెప్పాం, మేము సమస్యని పరిష్కరించడానికే ఉన్నాం, సమస్యలు క్రియేట్ చేయడానికి కాదు. సో అందుకని ఈ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి మేము వాళ్ళకి సజెషన్ ఇచ్చేది ఏంటంటే, మీరు అందరు కలిసి రండి, ఆ సర్వే నెంబర్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి రండి, వాళ్ళకి మేము డీటెయిల్స్ ఇస్తాం, మీరు ఎంత ఉన్నారు, ఏ పొజిషన్ లో ఉన్నారు, వాళ్ళకి ఇంకొకటి కోఆర్డినేట్స్ ఇస్తాం ఫ్యూచర్ లో, ఇప్పుడు ఇచ్చిన రిపోర్ట్ ఫ్యూచర్ లో వాళ్ళకు మళ్ళా డిస్టర్బెన్స్ లేకుండా యూజ్ అవుతుంది. సో అలాంటి రిపోర్ట్స్ ఇచ్చి కూడా వాళ్ళకి మేము ధైర్యం చెప్తాం, ఇది సేఫ్ చేసుకోండి, దీన్ని ఎలా సేఫ్ చేసుకోవాలి, మీకు ఫ్యూచర్ లో ఈ రిపోర్ట్ ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎందులో మీకు ఏ ఏ అవసరానికి వస్తుంది, ఇవన్నీ వివరణ ఇస్తాం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ యొక్క సేఫ్టీ, వాళ్ళ యొక్క ఇంపార్టెంట్, ఎందుకంటే మేము ల్యాండ్ మీద చేస్తాం కాబట్టి మేము వాళ్ళకి ఇచ్చేదే ఇలాంటి వాళ్ళకు ఒక సేఫ్ అండ్ సెక్యూర్ డాక్యుమెంట్స్, అండ్ వాళ్ళు ఎలాంటి ఈ భయాలు పడకూడదు, వాళ్ళకి ఎలాంటి ల్యాండ్ లిటిగేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళకి వివరణ ఇవ్వడం కోసమే. ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇప్పుడు పాస్ట్ ఎలా ఉండేదో ఇప్పుడు ఇలా లేదు, ప్రెసెంట్ ఈ ప్రెసెంట్ ఉన్నది ఇప్పుడు వరకే ఉంటుంది, ఫ్యూచర్ ఇలా ఉండదు, ఇంకా ఫ్యూచర్ కి వచ్చేసరికి ఇంకెన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వాటి గురించి కూడా మేము వివరణ ఇవ్వడం కోసమే ఈ సర్వే ఫీల్డ్ లో వాళ్ళకి అంతా కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం, వాళ్ళకి దాని తగ్గట్టు రిపోర్ట్స్ ఇస్తున్నాం, వాళ్ళ యొక్క నెక్స్ట్ ప్లానింగ్ ఏంటిదో కూడా మేము చెప్తున్నాం అనమాట, ఎక్కడ ఏం జరుగుతుంది ఏందనేది, ఎక్కడ ఎలాంటిది ఉంటుంది అనేది కూడా మేము వివరణ కూడా ఇస్తున్నాం అనమాట. ఏ మ్యాప్ తో చేయడం కరెక్ట్ అంటారు సార్? 100% విలేజ్ మ్యాపే చూడాలి. ఓకే, వేరేది ఏది చూడాల్సిన అవసరం లేదు, వాళ్ళు చేయమని కూడా నేను చెప్పను, ఎందుకంటే అప్పట్లో ఏది జరిగిందో దాన్నే చేసుకోవాలి. ఇప్పుడు ఏదో కొత్తది వచ్చిందని చెప్పేసి నేను అదే చేస్తున్నాను ఇదే కరెక్టా అంటే నేనైతే కరెక్ట్ కాదని అంటాను. అంటే అదే విలేజ్ మ్యాప్ అనేది బెస్ట్ ప్రాసెస్ అంట, బెస్ట్ ప్రాసెస్, దాన్ని బేస్ చేసుకుని కొత్తగా క్రియేట్ చేసినా కూడా ఏదైనా వచ్చినా అందరికి సాటిస్ఫై ఉండాలి, అందరు అగ్రి అవ్వాలి, దాని మెథడ్ ని అగ్రి అవ్వాలి. అంటే ఏం చేసినా ముందుగా చెప్పి చేయాలి, వాళ్ళకి వివరణ ఇస్తూ ఇది ఇలా ఉంటుంది, ఫ్యూచర్ లో ఇలాంటి జరుగుతుంది, దానికి తగ్గట్టుగా మేము ఇలా చేయాలనుకుంటున్నాం అనేది ఒక పబ్లిక్ అవేర్నెస్ అయితే, సో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే చేయడం మంచిది అని అంటాను నేను. ఎందుకంటే వాళ్ళ యొక్క సమస్యల్ని పెంచకూడదు, ఉన్న సమస్యల్ని తగ్గించమని చెప్పడానికి. నైస్ సార్, వెరీ నైస్ పాయింట్ సార్. సో విన్నారు కదా, ల్యాండ్ సర్వేయింగ్ లో ముఖ్యంగా ఈ స్టోన్ పాయింటింగ్ అనేది కానీ ఏ మ్యాప్ ప్రకారం చేసుకోవాలంటే సార్ చెప్పింది అయితే విలేజ్ మ్యాప్ ద్వారా చేయడం అనేది బెస్ట్ ప్రాసెస్ అన్నారు. స్టిల్ ఇలాంటి విషయాలు మీకు డౌట్స్ ఉన్నా, దీనికి సంబంధించి మీరు ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నా సరే, మీరు కింద ఉన్న నెంబర్లు సంప్రదించవచ్చు. సార్ ఎప్పుడు మీకు అవైలబుల్గా ఉంటారు 24 అవర్స్. బికాజ్ ఎందుకంటే సార్ సంస్థ ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఎంతో మందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం,
లీగల్ గా లిటిగేషన్స్ ని సాల్వ్ చేయడం కూడా చేయడం జరిగింది. సో మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాళ్ళ సర్టిఫికేషన్ వైజ్ గానీ వాళ్ళ ప్రాసెస్ ద్వారా గానీ వాళ్ళ సర్వేయింగ్ ద్వారా గానీ ఆ సమస్యను ఖచ్చితంగా సాల్వ్ చేస్తారు. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మాత్రం కాల్ చేయడం మర్చిపోవద్దు. వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.